కరుణామయుడు మినిస్ట్రీ వారు సమర్పించు కరుణామయుడు బుర్రకథ. కథకులు శ్రీ నాంచారయ్య. వంతలు శ్రీ కనకరాజు, శ్రీ చిన్న నాంచారయ్య. నిర్వహణ శ్రీ ఎన్ దాస్ బాబు. నమో నమో యేసుదేవా, నమో నమో ఆదిదేవా, నమో నమో యేసుదేవా. కన్యకుమార కరుణల బాల కాపాడుమురా యోదయ గోత్ర, కన్యకుమార కరుణల బాల కాపాడుమురా యోదయ గోత్ర. శరణంటి మీరా మమ బ్రోమురా, శరణంటి మీరా మమ బ్రోమురా. మరువకుమయ్యా మనుజావతారా, మరువకుమయ్యా మనుజావతారా, మరువకుమయ్యా మనుజావతారా. నమో నమో యేసుదేవా, నమో నమో ఆదిదేవా, నమో నమో యేసుదేవా. బాపులగావగా ప్రాణము పెట్టిన పామర జనులకు పాలకుడవని, పాపులగావగా ప్రాణము పెట్టిన పామర జనులకు పాలకుడవని. త్యాగము చేసి శిల్వపై, ఏపుగ త్యాగము చేసి శిల్వపై, ఎంతని వన్యంతముని ప్రేమ, ఎంతని వన్యంతముని ప్రేమ, ఎంతని వన్యంతముని ప్రేమ. నమో నమో యేసుదేవా, నమో నమో ఆదిదేవా, నమో నమో గన్న తల్లులారా. దేవా ఇంతయన ఈ కథన చెప్పేదా వీరపుత్రులారా. యూరి ఎంధున నానొక్క సాధ్యే అయ్యా, ధరలో నిలవేణి మరి అవునరా. క్రైస్తవ సోదర ఈ కథ విన్న విత్తు నేడు బాబు. ఇరుగు పొరుగు వారింట్లకు పోదు ధరలో నిలవేణి. దేవా మరియాంబ పేరునుకు పలగగా మర్యాద హెచ్చు. నజరేతనిచ్చిన పల్లెటూరులు సద్గుణ సంపన్నరాలు, దేశమునకు దీపము దూతలకు మోధము దేవునికి గణమున నిలబడిన ఒక మరియాంబ కన్యకరత్నమనది. అలాంటి కన్యకు యోధ గోత్రపు దావీదు ఓర్పుగాడు. అయ్యా యోధ గోత్రపు దావీదు ఓర్పుగాడు, అతని వంశమునందు జన్మించే నుతులగన్నా ఏ సేపునకు మరి అని వగవాస చేసే బలిరో
బలిరో మరియమ్మ సాత్వికి మనువు కుదిరే దావీదు వంశుడైనా ఆ యేసేపుని యువకునికి వివాహం చేయడానికే పెద్దన్న ముహూర్తాన్ని నిర్ణయించారు. ఎప్పుడైతే నిశ్చితామణులు ఇచ్చిపుచ్చుకున్నారో ఆ కన్యకారత్నము తన ఇంట చేరి దేవునికి ఇలా విజ్ఞాపన చేస్తున్నది. దేవాది దేవా దివ్య ప్రభావా ఓ యెహోవా దేవా, యోధ గోత్రికుడు దావీదు వంశుడైన యేసేపుని యువకు నాకు భర్తగా నియమించావా తండ్రిని దేవునికి ఇలా విజ్ఞాపన చేస్తున్నది. దయగనవా యెహోవా దేవా, దయగనవా యెహోవా దేవా, మరవినవా నా పాలి దేవా, మరవినవా నా పాలి దేవా, దయగనవా యెహోవా దేవా, ఎల్ల లోకముల వెలుపుని వని ఎల్ల లోకముల నిన్నే మదిలో నమ్మింటిరా పిలసిన పలికే చల్లని స్వామి నామరాలించి పాలించరావా దయగనవా విజ్ఞాపన చేయుచుండ ఆ గదిలో ఎలా ఉన్నదనగా జయము జయము ధర మరియమాంబకు జయము దిగ్గు జయమో దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును గాక, భయము జందకు మరి అమ్మ నీ భక్తికి మెచ్చి తిని వరములంది తివనరులందరిలో ఒట్టిది కాదమ్మా భవ్య పదవి నీ ఫలచితివమ్మ బలిరో మరి అమ్మ నిజముగా నమ్మమ్మాదిగా యేసు క్రీస్తు నామమున్ బదిలపరచుమమ్మా తందానదానా దైవ చిత్తమును తెల్పవచ్చి తిని ధైర్యమునందమ్మా నీ గర్భమున కుమారు కలగబోతున్నాడు అతనికి యేసు క్రీస్తుని పేరు పెట్టాలన్నదో ఆ మాట విన్న కన్యాకరత్నంలా అంటున్నది. అవురా అయ్యా పురుషునేడు గాని దానయ్యా ఇది జరుగునది ఎట్లయ్యా అయ్యో తందానా ఎ
ఎప్పుడైతే గడగడ వణుకుతూ విలే చేసినదో అంతట ఆ దైవదూతలా అంటున్నది, అమ్మా నీకు కలగబోయే బిడ్డ మానవ మాత్రం సంబంధి కాడమ్మా, అతను ఎలాంటి వాడో తెలియనా, తప్పక పరిశుద్ధాత్మ శక్తితో తనువు నిగనగలవు. దేవుడు చేయగలేని కార్యము లేవు వసుందరపై. ఇలా ఎన్ని చెప్పినా గాని మరియమ్మ నమ్మలేదు, ఎందుకంటే ఆమె కన్య కదా. అందుచేతనే ఎప్పుడైతే నమ్మలేదు ఆ గాబ్రేలు దూత ఇలా అంటున్నాడు, అమ్మా నీవెన్ని చెప్పున నమ్ముకున్నావు, అందుకు నీకు ఒక సాదృశ్యం చెబుతున్నాను సావధానంగాను. ఏనుందవా, ఉండినారు యోధయ్య దేశపు కొండ సీమలో జటాని ఊరిలో నీ వంద్రాలకు అతిరుద్ధులైన ఎలిషేపతి కుమారుని గర్భం ధరించినది. ఆమెకి ఆరో మాసము. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిర్ధమ కానేదనగాని ఆ మాట విన్న మరియా తన వంద్రాలు ఎలిషేపతి సంగతి తెలుసుకుని, అయ్యా దేవదేవునకు నిన్ను మనసుతో కృతజ్ఞతాస్తు చెల్లించినది, నీ చిత్తానుసారముగా ఈ భేదరాలు జరుగుగాకని అతి వినయ భక్తులు విశ్వాసము నమస్కరించుచుండా ఆ గాబ్రీ దూత అంతర్ధానమది. ఎప్పుడైతే ఇలా జరిగినదో మరి దూత యానిది ప్రకారమే దేవుని కృపా కటాక్షమ చేత కన్య గణపతి మరియమ్మ గర్భవతినది. ఎప్పుడైతే అలా జరిగినదో ఆమె ప్రధానం చేసిన ఏషేభిషే మెరింగిన వాడి సందేహంతరంగుడై ఈ విధముగా యోచించు తొడిగి, అవురా నేను ప్రధానం చేసిన మరి సద్గుణ సంపన్నురాలనియు దేశమునకు దీపమనియు దూతలకు మోధమనియు దేవునికి ఘనమను నించితిన గాని ఇట్టి విపరీతమైన విషయం భరింగరైతిని, మీడి పువ్వు నన్ను తెల్లని కాకినను నీళ్లలో చేపల అడుగుజాడ కానవచ్చున గాని ఈ స్త్రీల మనసులోని మర్మము గ్రహింపలేము కదా. దేవాది దేవ ఇదేమి విచిత్రమయ్యా, బుద్ధి గల చిన్నదని బహు భ్రమతతో దేవా, బుద్ధి గల చిన్నదని బహు భ్రమతతోడా శేసు కంటిని ప్రదానము సెలగి నేను ప్రధానము సెలగి నేను గర్భవతయ్యనటయామే నిర్భయముగా పరులు విన్న అవ్వ పరులు విన్న ఈ మాట నా పరువు బావా మెల్లగా విడనాడుదు నా వల్ల కాదు మెల్లగా విడనాడుదు నా వల్ల కాదు దేవా 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 చేరి ఆమె నా జీవిత భాగస్వామిని ప్రమాణం చేయించారు. అవునన్నా కానన్నా ఆమె నా భార్య కదా, అయినా సర్వహృదయ రహస్యాలు చిన్న దేవదేవుడే నాకు సాక్షి కదా అని దేవుని సన్నిధిలో అంటే ఆ ఇంటిలోని మోకరించి ఇలా అంటున్నాడు, దైవమ నాకు ఇది తెలుపుమా, దైవమ నాకు ఇది తెలుపుమా, న్యాయము నీకే తెలియగా తోసెను, చిత్తమేమో జరుగును, మనము నా శాంతితో లంగెను అని చేస్తే నిద్రించేను. నిష్ఠాగరిష్ఠుడ ఎప్పుడైతే అలా మోకరించాడు అక్కడ ఎలా ఉన్నదయ్యా, స్వప్న మందు దూత ఒక్కడు స్వప్న మందు దూత ఒక్కడు తనతో ఈ రీతి చెప్పిన మరియమ్మ ఏ పాపం మెరగదో ఆమెలో కంపులో కలగదో అరిగినదో పరిశుద్ధాత్మ శక్తితో కలిగిన మరి గర్భం ఎప్పుడు
రచయితల విషయాన్ని తెలిసినదు అంతర ఏసే ఉద్విగ్నాలేసి తన మనము నెలగిన సంశయం వదిలివేసి యా మరియా సతీమనంభును దూడా పరమానంద కదిలత హృదయార విందురై తన ఇంట చేరి ఉపచారం చేస్తున్నాడు. అయ్యా అయితే మరి ఆమె భారీగా స్వీకరించాడు, ఇంట్లోనే ఉంచుకున్నాడు. కానీ మరి ఆనాడు పరిస్థితి ఎలా ఉన్నదయ్యా? అగస్టిన్ చక్రవర్తి సర్వలోక ప్రజాసంఘ గణను అభిలాషించి అయ్యా పట్టణాలకు పల్లెలకు కూడా కబుర్లు పంపించాడు. అయితే మరి ఈనాడైతే మన ప్రభుత్వం అనేక సౌక్యాలు చేశారు. కానీ ఆనాడు అంటే లేవందునా మరి ఏ సేవ మరింపులు కూడా యోధయ గోత్రానికి చెందిన వారు గనక వారు కూడా వారి ముఖ్య పట్టణమైన ఆ పెట్లా పట్టణానికి వెళ్లి ప్రజాసంఘ రాయలు వచ్చింది. అందుచేత నిండు చూలాల మరియా మన నడిపించి తీసుకు ఇష్టము లేక అయ్యా సిద్ధము చేసాను గార్ధవ ఒకటి మరియాంబ కపుడు ఒక గారిని తీసుకుని వచ్చి దాని పని జీర్ణం మర్చి అయ్యా నిండు చూడ మరియామను కూర్చుండబెట్టి అయ్యా వారు ప్రయాణమై బెత్లహేపట్నం వెళ్ళవలసున్నారయ్యా. అడుగడుగు నా దేవుని ప్రార్థించుచు స్మరించుచు అక్కడక్కడ ఆగుసు వారు అల్పు తీర్చుకొను అక్కడక్కడ ఆగుసు వారు అల్పు తీర్చుకొను కంటకంబల పదంబల గొంటివడు గొంటుచు వాళ్ళచే నల్లి బిల్లిగా నల్లికుని గుంజాపుణ్యము తొలగు రోజుకునొచ్చు చిరంబపైన అడ్డముగా వ్యాపించిన బృహసేకరణ దాడుచు సింహ చాతుక భల్లూకాది క్రూర మృగంబల భీకరేవులు అన్న దేవుడున్న అంతలంచి ఎట్టికెలకు బెత్లహేపట్నము చేరుకున్నారు. అయితే ఆ బెత్లహేపట్నం పరిస్థితి ఎలా ఉన్నవయ్యా? అయ్యో తందానా దేవానందానా ప్రజలున్నారు లేదు కాళీబాబు ఒక్కొక్కరిని అడుగజొచ్చను ఎక్కడ విధమనుచు ఎడు స్థలమైనా వారధోల క్రితముతోనే ఆ పట్టణమంతా జనసమూహంతో కిక్కిరిచిపోయింది. కానీ కడుపేద వారికి మాత్రం స్థలం లేదు. అందుచేతని నిండు చోళ మరియాంబ దైవజన ఏసేవకుడు ఎలా అంటున్నాడు? అయ్యలారా ఓ బెత్లహేపట్నం వాస్తవ్యులారా ఈ క్షణమో మరో క్షణమో ప్రసవ వేదన గురు కుసుకోమలయ్యా కొంచెం స్థలం ఇస్తే ఏకుజనకి మాదారిని మేము వెళ్లిపోతాము కొంచెం స్థలం ఇవ్వడం అడగడం మొదలు పెట్టారు. కానీ దయదేశ దగ్గరకు రామనే వారు ఎవరూ లేరు. అందుచేతని మరియాంబ కన్యకారత్నము కన్నీరు మున్నీరుగా వలపించలాంటున్నది దేవాది దేవా అయ్యా అయ్యా అయ్యలారా ఓ బెత్లహేపట్నం వాస్తవ్యులారా అయ్యా కొంచెం స్థలం అడగడం మొదలు పెట్టారు. కానీ కైదలిసే వారు ఎవరు లేరు. అందుచేతనే ఆ కన్యకార్తం ఎలా అంటున్నది అయ్యా పాడించుట ఈ పాపలోకములో పక్షికి గూడుండే తందానా అయ్యో తందానా దేవనందనా పాడైన నా కనక భార్యలో పది స్థలమందుండే తందానా అయ్యో తందానా దేవనందనా అయ్యా మొక్కు కొందుమా ఎక్కడ దేవా
విన్నవెత్తునేడు మరి కన్నీరు మున్నీరుగా వినిపించుచుండ అంతోనే ఒక దైవజనుడిగా ఒక మనుషుడు అక్కడికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఈమె చూస్తే నిండు చూలాలు, ఈ క్షణమో మరో క్షణమో ప్రసవేదనకు గురిగా అవుతున్నది. కనుకనే నాకు తెలిసినంత మటుకు చెబుతున్నాను, ఈ పట్టణానికి వెలుపల ఒక ప్రళోత్సాల చంద్రకన్ అక్కడ చేరితే ఎందుకన్నా మంచిదన్నాడు పాపం ఆ పెద్ద మనిషి. ఎప్పుడైతే అన్నాడు ఆ మాటే దేవుని వాక్కుగా వారు భావించి మరి ఎవరికి చెప్పకుండా ఊరు వెలుపల పశులాతాలకు ప్రయాణమై వెళ్లారు. అయితే మరి వారికి స్థలము కావాలి కదా, అప్పటికే పశువతాలంతా పశువుతో కిక్కిరిచి ఉన్నది, కానీ కొంచెం స్థలం మాత్రం కనపడదు. అది కూడా ఎక్కడయ్యా, పశు నీరు తాగు తొట్టె దగ్గర, అక్కడ మాత్రం లేగదోళ్ళు కట్టేస్తున్నది. ఆ లేగదోళ్ళు అవడం మరలించి వారికి కావలసిన స్థలం సిద్ధం చేస్తున్నాడు దైవజనుడు యేసేపు. ఎప్పుడైతే సిద్ధం చేస్తున్నాడు అంతటా మరియమ్మ కన్యాకారత్వం ప్రసవ కాలం సమీపించినందున అమ్మా 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 అంటూ అడల సాయినారా పడుచున్నదో అది గమనించిన యేసేమంటున్నాడు, అవురా అర్ధరాత్రి వేళ ఈ పశువతాలకు వచ్చుట ఎలా, ఇంతలోనే ఈమెకి ఈ ప్రసవ వేదన ఎలా, నేనేమి చేయగలవాడును, ఇరుగు పొరుగు వారు ఎవరు ఇంటి బాగుంటుంది కదని తన మనసులో ఇలా అంటున్నాడు. అయ్యో రమ్మని మంతర సారును విలువగా రారు రాత్రి అగుట సమయంలో ఇక దేవునికి విజ్ఞాపన చేయడమే తన కర్తవ్యమని ఇలా అంటున్నాడు. దేవాది దేవా దేవ నన్ను గావరా దీవెనతో బ్రోవరా ఓవరాల భోవ దేవ నీవే మాకు త్రావరా దేవ నన్ను గావరా దీవెనతో బ్రోవరా ఓవరాల భోవ దేవ నీవే మాకు త్రావరా విజ్ఞాపన చేసినదో ఆ సమయం ఎలా ఉన్నదయ్యా, జయము జయము ప్రతిఫాల యేసునకు జయము దిగ్గుజయము అర్ధరాత్రిలో దివ్య భావుడు అవని పుట్టినంత పెద్ద వెలుగుతో శుద్ధినందును పుట్ల చాల ఎంత ఆకశంభున దూత గణంభులు అంత కదా సాగే వికాస మంధన పాక ఎంతను ఎంత వెలుగుగాను బళాబలి క్రైస్తవ సోదర ఏకత విన్న వింతునేడు లోకనాథుని గొల్వ దూతలు మూకలు కూడగను క్రైస్తవ సోదర ఏకత విన్న వింతునేడు తగిడ తగ తరిగిన తరిగిన
ఎప్పుడైతే అర్ధరాత్రితో దివ్య భావుడు ఉద్భవించాడో ఆ పశుత్సాలంతా కోటి సూర్యకాంతం వెలుగునొచ్చినది. అంతేకాకుండా ఇంకెలవనదయ్యా, ఆకాశ నక్షత్రములు దివ్యమానంగా వెలుగునొచ్చినవి. అంతేకాదు పరలోక రాజ్యముల దేవుడు సైన్య సమూహంలో ఉన్న ఆ దూత సైన్య సమూహం ఎలా ఉన్నదయ్యా, సర్వోన్నతమకు స్థలములన్నిటిలో సత్య సంధుడైనకు సర్వ మహిళలో ధరణ ఎందు కలుగు క్రైస్తవ సోదర ఈ కథ విన్న విధునేడో ఆయనిష్ఠులైన వారికి అవని ఎందు నేడు క్రైస్తవ సోదర ఈ కథ విన్న విధునేడో దేవగునట్టి సమాధానములో రైవగును కలుగు అది ఈ విధముగా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించినవి. తర్వాత అంతేకాకుండా అంతరా కన్న తల్లిని మరియా తనకు ఉద్భవించిన బిడ్డను పశుతాలో వారికి స్థలం ఎందునా, లేఖనంలో చెప్పినట్లుగానే మరి పశువు తొట్టులో వారికి స్థలం ఎందునా, పొత్తికుడతో చుట్టబడి ఆ పశుతాలు తొట్టులో పరండబెట్టి ఈ విధముగా లాలి పాడుతున్నది. లాలి మా కన్నయ్య లాలి, లాలి మా చిన్నయ్య లాలి, లాలి జా లాలి జా లాలి జా లాలి జా లాలి మా కన్నయ్య లాలి, లాలి మా చిన్నయ్య లాలి, లాలి జా లాలి జా లాలి జా లాలి జా. పసి పాపవై నీవు పవళించినావా, ఇశ్రాయేలీలకు రాజు అవుతావా. పసి పాపవై నీవు పవళించినావా, ఇశ్రాయేలీలకు రాజు అవుతావా. లాలి మా కన్నయ్య లాలి, లాలి మా చిన్నయ్య లాలి, లాలి జా లాలి జా లాలి జా లాలి జా 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 జా. అయ్యా కన్న తల్లి మరియా తన బిడ్డను లాలించి దీవించినది. అది తర్వాత ఇంకెలా ఉన్నదయ్యా, వినరా యేసు పుట్టగ కలిగిన వింతకు విషయములు క్రైస్తవ సోదర ఈ కథ విన్న వింతునేడాశంభున ప్రకాశంబుగా తోక చుక్క పొడిచే క్రైస్తవ సోదర ఈ కథ విన్న వింతునేడా మార్పు కలిగినంచు క్రైస్తవ సోదర ఈ కథ విన్న వింతునేడో. అయ్యో ఎక్కడో ఒక రాజు పుట్టెను ఎరిగి సోద మనసు క్రైస్తవ సోదర ఈ కథ విన్న వింతునేడో. అయ్యా పైన మైరి వెంటల పైన ఎక్కి పైడి కానుకులతో క్రైస్తవ సోదర ఈ కథ విన్న వింతునేడో. కనక భోళ సాంబ్రాణి తోడను కదలినారు వారు క్రైస్తవ సోదర ఈ కథ విన్న వింతునేడో. దివ్య తరవలసినదో అది ఎవరు చూశారనైనా ఖగోళ శాస్త్రం మహాజ్ఞాన తూర్పు దేశం జ్ఞానం చూసి ఎక్కడో ఒక రాజు పుట్టాడు, ఆ రాజును మనం దర్శించాలని చెప్పి కనకబోళ సాంబ్రాణి కానుకలు తీసుకుని ఆ దివ్య తారను మార్గదర్శిగా చేసుకుని మరలా వస్తున్నానగా వినోదమైన క్రమా మహాసుకాంతి దీపమా ఎల్ల వేళలందు నేడు మమ్ము
పరుల నడుపమా వినోదమై నక్షత్రమా మహాసుకాంతి దీపమా ఎల్ల వేళలందు నేడు మమ్మల నడుపమా పుట్టెను ఆరాదు యోదయ్యలా పుట్టెను ఆరాదు యోదయ్యలా బంగారం అర్పించు మాయన కైల జాడి రాదు నిత్య వేళ మమ్మల నడుపమా వినోదమై నక్షత్రమా మహాసుకాంతి దీపమా వెళ్ళ వేళలందు నేడు మమ్మల నడుపమా అని ఖగోళ శాస్త్రం చేసిన జ్ఞానులు తూర్పు దేశానికి తరలి వస్తున్నారు బెత్లెహ పట్టణానికి అది ఎట్టుండగా ఇక్కడ ఎలా ఉన్నదయ్యా ఎందా ఎప్పుడైతే అర్ధరాత్రిలో కొంతమంది గొర్రెల కాపలు ఆ పట్టణానికి వెలుపల ఉన్న పొలంలో కావులు కాస్తూ ఉన్నారు అటు సమయమున మును ముందుగా ఈ గాబేదో అక్కడ ప్రత్యక్షం కాగానే ఆదివ్యకాంతి ఈ గొర్రెల కాపులు చూడలేక అయ్యా ఆశ్చర్య భయజ్ఞాంత మనసుకులై గడగడ వణుకుచుండా ఆ వచ్చిన గాబేదో దూతలు అంటున్నది భయపడకూడి బెల్లవారలారం అయ్యలారా భయపడకూడి భయపడకూడి బెల్లవారలారం సంతసించుడేసు స్వామి పుట్టే ఎప్పుడైతే యేసు స్వామి పుట్టి ఉన్నాడు అని చెప్పగానే ఆ వార్త విన్న వారంతా కూడా అయ్యా ఎలా ఇస్తున్నారు ఆయన సంత సంభున సంకలగొట్టు సాగిపోయిన మైరి లెక్క చేయక చక్కని గురులను లేచి వెళ్ళిన యానిది ప్రకారమే ఆ గొర్రెల కాపరులు ఆ పశువుల సావులకు వచ్చి దివ్య తేజస్సుతో వెలుగుతున్న బాణు చూసి మునుముందుగా గొర్రెల కాపులు ఏ విధంగా నామకరణ చేస్తున్నారు ఆయన బాజు రంగుగా బాధలు తీర్చే రక్ష కూడా రక్షకుడు బాడుకు నామకరణ చేసి వారికి ఇచ్చిన బహుమానం ప్రభును సమర్పించి అయ్యా వారు వెళ్లి వారు వెళ్ళక తమ విన్న వాటిని కన్న వాటిని ప్రజలు ప్రచారం చేస్తూ వెళ్ళిచుండా ఏమంటున్నారో తిరిగినా అయ్యలారా ఓ బెత్లెహేపట్నం వాస్తవీయులారా ఓ సోదరా మోదమేలారా బాలయేసు పుట్టినంత జాల పాడరా ఓ సోదరా ప్రియసుతుడు పవలించిన బడుల చాల మిలమిలయా తారకలు వింత చేరను వరమరియా ప్రియసుతుడు పవలించిన పశుల చాల మిలమిలయా తారకలు వింత చేరను రాజులలో రాజాని రాజాది రాజుడని రాజులలో రాజాని రాజాది రాజుడని దూతాలే గీతములో పాడసాగిరి ఓ సోదరా తుడైనా సుదుడైనా పరమాత్ముని ఏక సుదుడు పంపెను ఈ లోకమునకు పాపుల కొరకు తితుడైనా సుదుడైనా పరమాత్ముని ఏక సుదుడు పంపెను ఈ లోకమునకు పాపుల కొరకు
ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అది తర్వాత మరి ఖగోళ శాస్త్రం చేసిన జ్ఞానులు బయలుదేరారు కదా. కనకబోళ సామరాన్ని కానుకలు తీసుకుని వారు ఎక్కడికి వస్తున్నారు ఆయన? మునుముందుగానే అనుకున్నారు. యోధ చేసిన పుట్టిన వారితో వారు తెలుసుకుని, అయ్యా తిరిగి తిరిగి ఏ రోజు రాదు కదా తాళి వచ్చినారా వేరుగాను బహు ఎలుగుచున్నపై తార దూపినారా వేరు గెలుచున్న తారను చూసి రారాదు యూదులకు రారాదుగా పుట్టినవాడు ఎక్కడని చెప్పి ఆ హేరోదు భూపాలను అడిగారు. ఎప్పుడైతే అడిగారో అంత భూపాలు అంటున్నాడు, అవురా నాకు మించిన ఏరకు రాదు పుట్టగాడా, పుట్టిన వాడు పెరుగుగాడా, పెరిగిన వాడు బ్రతుకుగాడా అని చెప్పి మది వేసుకుంటూ ఆ కుయుక్తి కుతంత్రాలతో ఈ రారాజు ఎలా ఉన్నాడయ్యా తా అరెరే తనకు మించిన బడుల నందును త్వరపడి పిలిచాడా బలాబలి వినరా కైతవ సోదర ఈ గడ విన్న వింతునేడు ఏ మనువుగా తన బడులందర వెలసి మరణమ నాళయిచ్చే బలాబలి వినరా కైతవ సోదర ఈ గడ విన్న వింతునేడు బట్లందరూ కబురు పంపించాడు. అందరూ కూడా రాజులు చేరి ఉన్నారు. కానీ ఏడంటున్నారు కదా యూదులకు రాజు పుట్టిన వాడు ఎక్కడని అడిగారు కదా, అందుకనే నీవు చెప్పుతున్న మాటల కళ్ళబల్లిగా ఉన్నవి, నాకు మించిన ఏడుగు రాజు పుట్టడానికి వీలు అని శాస్త్రులను జ్యోతిష్ణులందరూ కూడా పిలవనంపారు. ఆ వచ్చిన శాస్త్రులు ఏమంటున్నారో తెలియనా, రండి రండి పండితులారా రండి, ఇది ఏమో వింతగుండే నేడు మనకా, రండి రండి పండితులారా రండి, ఇది ఏమో ఎంతగుందే నేడు మనకా, అంతన పండితులంతా ఆసక్తితో అన్ని గ్రంథాలు వెదగిరి, అన్ని గ్రంథాలు వెదగిరి, ఉన్నది అని నుడివిరి, ఉన్నది అని నుడివిరి, అది ఈ రీతిగా చెప్పిరి, యూద దేశ బెత్లెహేమా యూద ప్రధానములు అల్పుధానా కావున ఇశ్రాయేలు నా ప్రజల పాలించేడి రాజు, సరిగా నీలో నుండి వచ్చేను ఎప్పుడైతే జ్ఞానులు ఇలా తెలియచేశారు అంత హేరోదరాజు అంటున్నాడు, మీరు ఏ విశ్వాసంతో ఇక్కడికి వచ్చారో అదే విశ్వాసం ఆ బాను కనుగొని ఆ శుభోత్తమానము తాము తెలియచేయమని కోరాడు హేరోదు భూపాడు. అయితే అమాయకుల జ్ఞానులు ఆ మాట నిజమని నమ్మి ప్రభు పుట్టిన సాడోనికి వెళ్లి వారు తెచ్చిన కనకబోళ సాంబ్రాన్ని కానుకలు వారికి సమర్పించి, అయ్యా ఎప్పుడైతే ప్రభు కడే వారు కూడా విశ్రాంతి తీర్చుకున్నారు అంత సమయమున దైవదూతకు ప్రత్యక్షం ఎలా అంటున్నది, అయ్యా జ్ఞానులారా హేరోదు భూపాడు లోకరక్షణ క్రీస్తును హతమార్చడానికి కుయుక్తులు పనుతున్నాడు, కనుకనే మీరు వచ్చిన మార్గం వచ్చి ఏరొక మార్గం పోమని ఆజ్ఞాపించినది. దూతయాన ప్రకారమే జ్ఞానులు కూడా ఏరొక మార్గం వెళ్లిపోయారు. ఎప్పుడైతే వెళ్లిపోయారో ఒక రోజు నెల చూశాడు, రెండు నెలలు చూశాడు, మూడు నెలలు చూశాడు, కానీ జ్ఞానులు జరా తెలియలేదు. అందుచేతనే అరే జ్ఞానులు తన కళకేగలేదని హాని కలగజేసే పీటలేమనే పెద్ద పట్టణం బిడ్డలను బట్టి ఎప్పుడైతే అలా జరిగినదో ఎలాంటి బిడ్డ హతమార్చన బాగా ఆలోచించంటున్నాడు. ఇప్పటికి ఆ బాడు పుట్టి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నది. అంటే ఆనాడు ఖగోళ శాస్త్రం ప్రకారం చూసుకుంటే వారు దేని మీద ప్రయాణం చేస్తున్న వారికి అర్థం కాక మరి జ్ఞానం ఒంట్ల మీద కదా వచ్చింది, అప్పటి ఒంట్ల మీద రావడానికి 1 సంవత్సరం 6 మాసాలు అనేది. అయితే మరి బాడు ఏ వయసులో తెలియదు కదా, అందుచేతనే 2 సంవత్సరాల బిడ్డ హతమార్చమని ఆజ్ఞాపించాడు. రాజు యానది ప్రకారమే బట్లు సతగ్రహ శాసనం శిరవహించి అయ్యా పట్టణంలో ప్రవేశించి పసిపాలను కూడా కలితెచ్చారు. అంతటి చేయగానే అంతకు మునిపే దూత యానది ప్రకారమే
ప్రకారమే వారు ఈ బెత్లెహే పట్టణము వీడి ఐగుప్తు దేశానికి చేరుకున్నారు. అంతటా హేరోదు భూపాలకు కూడా ఇలాంటి దుర్వర్తమానం చేసిన వెంటనే యూదరాజు హేరోదుండు బాధపడి తెచ్చే క్రైస్తవ సోదర ఈ కథ విన్న వింటూనేడు అయ్యా నేదిరిలో హేరోదు లేరు మోదము చేకూరే క్రైస్తవ సోదర ఈ కథ విన్న వింటూనేడు పచ్చిబిడ్డల ఉసురు దగ్గరే గుండె మగిలి మరణించాడు. కనుక విరోధం అంటే ఎవరో లేరు. ఇక మీరు సగ్రం వెళ్ళగానే దూత యాని ప్రకారమే భజే భజే యను భజనలు సేసు భయలు దేరినారా నజరే తాను నిజపురం భగున్నడ చిరివారంతా ప్రకారమే యేసేవు మరియమ్మలు కూడా లోకరక్షణ క్రీస్తును తీసుకుని వారి స్వగ్రహం నజరేతును చేరుకున్నారు. అంతటా మన లోకరక్షణ క్రీస్తు మనుషుల దయందును దేవుని దయను వృద్ధును చూసు దినదిన ప్రవర్తన పెరిగి పెద్దవాడగచ్చు అనేక మహత్కారాలు సూచికలు కూడా చేస్తున్నాడు. అది ఏనందున జయమని పాడు ప్రభు యేసుకి మన రక్షకుడైన జయమని పాడు ప్రభు యేసుకు మన రక్షకుడైన నిజరబాయరు సంభమామ కలి దేవత రాజ్య మేలేరు ఆ ఊరంతా నిజరబాయరు సంభమామ కలి దేవత రాజ్య మేలేరు పొలాలలో గొర్ర మందలను తోలి ఇంకా కొంగళ్ళు గప్పి ముళ్ళగర్ర చేతబట్టి గొల్లోళ్ళంతా చేరి కలిమంతా రాజేసి ఊరంతా నిజరబాయరో సంభమామ కలి దేవత రాజమేలెరో ఊరంతా నిజరబాయరో సంభమామ కలి దేవత రాజమేలెరో సుట్టాలంటించి సగదాగు సున్నారు వాడిట్లని వీడిట్లని దానికింత పొగరంటని ముచ్చట్లు చెప్పుకుంటూ ముచ్చడగా కూర్చుండు ఊరంతా నిద్రబాయరో సంభమామ కలి దేవత రాజమేలెరో ఊరంతా నిద్రబాయరో సంభమామ కలి దేవత రాజమేలెరో
చిమ్మాసి కట్లు గమ్మె జాము రాత్రిగా వచ్చే అరే బుగిలి మీద చుక్కల్లే మెలమెలమని మెరుస్తుంటే ఒంటారి చంద్రుడు చిన్నబోయి చూస్తాంటే అరే ఊరంతా దగదగమని ఒక మెరుపు గజ గజమణి వణికిపోయే అయ్యా బాంచెల్లమంటూ భూమి మీద కూరంగొరికి సాగిల పడి మొక్కుచుండ్రు ఊరంతా నిద్రపోయారో.